Mokalla Killanu Polaku Prapanchastha Yu Vidyachikitsa, Plasma Therapy, Swiss Robotic, V9 Hospital, 8639718210, Hyderabad, V9Hospitals.com. Stage varige chuste first stage, second stage lo chala matku cancer lani manamu nayam chese avakasam undi, especially adi saraina paddhatilo, saraina vidhanamlo, saraina specialist daggara institutions lo manamu treatment teeskunte first stage lo, second stage lo chala cancer le manamu cure chese avakasam undi. Third stage lo kuda almost 50-60% varaku ippudunnatuvanti paddhathilo labhinchunnatuvanti medicines dwara gaani, radiation dwara gaani, surgical methods dwara gaani manamu ee yokka cancer ni manamu nayam chese avakasam undi. Ani nalugo stage lo unna cancer lani chaala cancer lo mana nayam cheyadam anedi kashtanga untadi. Jeevita kalanni koncham podiginchoche tappa cure ayye avakasalu nalugo stage lo takkuva. Kani konni cancer lo manaku fourth stage lo kuda మన లైఫ్ స్పాన్ ఆల్మోస్ట్ 7-8 years వరకు కూడా పొలాంగించవచ్చు. అవి ఆ క్యాన్సర్లు కొన్ని ఏంటంటే, ఒకటి థైరాయిడ్ క్యాన్సరు, రెండు కొన్నిసార్లు బ్రెస్ట్ క్యాన్సర్స్లో కూడా, ఎస్పెషలీ బోన్స్కి స్ప్రెడ్ అయినటువంటి బ్రెస్ట్ క్యాన్సర్, అది 4వ స్టేజ్ అంటాం. కానీ వాటి యొక్క బిహేవియర్ కొంచెం స్లోగా ఉంటుంది. అలాగే టెస్టిక్యులర్ క్యాన్సరు, కొన్నిసార్లు ఈ కోరియోకార్సినోమా, ఇవన్నిట్లో కూడా లింఫోమాసు. సో వీటిలో 4వ స్టేజ్లో ఉన్న క్యాన్సర్లను కూడా మనము క్యూర్ చేసేదానికంటే చాలా సంవత్సరాలు జీవితకాలాన్ని పొడిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి సహజంగా 4వ స్టేజ్లో ఉన్న క్యాన్సర్ని క్యూర్ చేయడం అనేది, నయం చేయడం అనేది సహజంగా కుదరదు కొన్ని క్యాన్సర్లలో తప్ప. ప్రతి క్యాన్సర్ కూడా ప్రమాదకరమైంది నా దృష్టిలో. కొన్ని క్యాన్సర్లు ఏంటంటే బయలాజికల్గా వారి యొక్క తత్వం ద్వారా కొంచెం అగ్రెసివ్గా బిహేవ్ చేస్తాయి. సో యూజువల్గా ఈ బ్లడ్ క్యాన్సర్స్ ఏవైతే ఉంటాయి, మనం అక్యూట్ మైలాయిడ్ ల్యూకేమియా అంటాం, ఏఎంఎల్ అనేది, వాటిలో కూడా క్యూర్ పాసిబుల్. కానీ అవి చాలా ఉధృతంగా పెరిగి లైఫ్ స్పాన్ని తగ్గించి క్యూర్ అయ్యే అవకాశాలని తగ్గిస్తాయి మనం ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా. అలాగే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్, కొన్ని లివర్ క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్స్ కూడా చాలా మనకు నాస్టీగా బిహేవ్ చేస్తాయి. మనకు ఉండడము చిన్న సైజులోనే ఉంటాయి, కానీ అవి మనకు గుర్తించే టైంకి అవి బాడీలో 4వ స్టేజ్లో, 3వ స్టేజ్లో స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బ్లడ్ క్యాన్సర్స్ అనేవి చాలా ప్రమాదకరంగా ఉంటాయి, దాన్ని క్యూర్ చేసే అవకాశాలు తక్కువ. అలాగే గాల్ బ్లాడర్ క్యాన్సర్, పిత్తాశయ క్యాన్సర్ కూడా ఏదైతే ఉందో, అది కూడా మనకు వాటిలో కూడా క్యూర్ అయ్యే అవకాశాలు తక్కువ. ఎందుకంటే ఒకటి సహజంగా అవి అడ్వాన్స్ స్టేజ్లో గుర్తింపబడతాయి, రెండోది గుర్తించే టైంకే అడ్వాన్స్గా ఉంటాయి. కాబట్టి ఈ క్యూర్ కాని క్యాన్సర్లో ఇవి కొన్ని క్యాన్సర్స్.